తూర్పుగోదావరి జిల్లా ఎర్రపాలెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో సిబ్బందిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి మోసం చేశారంటూ డ్వాక్రా మహిళలు ఆందోళనకు దిగారు. బ్యాంకులో పనిచేస్తున్న బత్తుల నాని అనే వ్యక్తి 70 పొదుపు సంఘాల సొమ్మును బ్యాంకులు చెల్లించకుండా మోసం చేశారని బాధిత మహిళలు ఆరోపించారు. 80 లక్షల రూపాయల వరకు కాజేసినట్లు తెలిపారు. న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. డబ్బులు పోనీ అంటే 30 రూపాయలు కూలి పని 200 రూపాయలకి వెళ్ళి ఫస్ట్ వాడు రూపాయ తెచ్చుకుని కూడ పెట్టుకుంటున్నామండి. మరి ఏమైపోయినా డబ్బులు తెలియదండి. మాకు ఉపే కదండి, ఇక్కడ ఉన్నాడు నిన్నటి నుంచి పాపం చాలా మంది చాలా బాధపడుతున్నారండి. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే మాకు వెళ్ళే అవకాశం లేదండి. ఏమంటారు ఏంటి అనేది మాకు భయం. ఎంతమంది ఉన్నారు కానండి ఎరంపాళ్ళు, ఒక్కడు కూడా మేము చేస్తామని మేము వస్తామని ఒక్కడు కూడా లేరండి. అసలనే మీరే ఏదో న్యాయం చేయాలండి. 2022 మేము లోన్ తీసుకున్నామండి. అప్పటి నుంచి కూడా మాకు ఎటువంటి ప్రింటింగ్ వేయలేదు. నాని అనే వ్యక్తిని మేము నమ్మి డబ్బులు కట్టడం జరిగింది. 4 నెలల్లో సిప్లు అయితే 40,000 రూపాయలు సిప్లు ఇవ్వకపోవటం, పక్క క్రాప్ అయిన అన్నారండి. దేని విషయం అంటే అవి బాకీలో పడ్డాయి అంటున్నారండి. డ్వాక్రా మహిళలు కావచ్చు, అలాగే రైతులే కావచ్చు, పర్సనల్ లోన్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, చాలా మంది మోసపోయారండి. ఈ ఫ్రాడ్ జరగడం గత 3 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అది ఎలాగంటే మనం డబ్బులు కడితే వాళ్ళు ప్రింటింగ్ వేయకుండా 3 సంవత్సరాల నుంచి మిషన్ పోయిందని ప్రింటింగ్ వేయడం ఆఫ్ చేస్తారండి. దాని గురించి ఈ ఆడవాళ్ళకి ఎల్లం కట్టేసాం అనుకుంటున్నారు తప్ప ప్రింటింగ్ వేయించుకోక అవి నిజంగా పండియా లేదా అన్నది జనాలకు తెలకుండా అయోమయంలో పడిపోయారండి. అది ఇప్పటికి తెలిసింది. ప్రభుత్వం కలగజేసుకుని ఈ డ్వాక్రా మహిళలకే కావచ్చు, ఈ బ్యాంకులో డబ్బులు పోయిన వాళ్ళందరికీ కూడా న్యాయం జరిపిస్తారని కోరుకుంటున్నాం.